హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం పదవ పాఠంలోని పాఠ్య భాగాల పేర్లు నెక్స్ట్ కవి లేదా రచయితల గురించి రచయిత పేర్లు ఇతివృత్తం ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఒకటవ పాఠం దానశీలం కవి బమ్మెర పోతన ఇతివృత్తం వచ్చి త్యాగము శీలము ప్రక్రియ వచ్చి పా ప్రాచీన పద్యం అనమాట పాఠం పేరు రెండవది ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ ఇతివృత్తం భాషాభిమానం వ్యాస ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ మూడవ పాఠం వీర తెలంగాణ డాక్టర్ దాసరథి కృష్ణమాచార్య ఇతివృత్తం ప్రాశస్త్యం ఆధునిక పద్యం ప్రక్రియకు సంబంధించింది నాలుగవ పాఠం కొత్త బాట డాక్టర్ పాకాల యశోధర యశోధారెడ్డి ఇతివృత్తం పల్లె చిత్రణ కథానిక ప్రక్రియ ఐదవ పాఠం నగరగీతం అలిసెట్టి ప్రభాకర్ ఇతివృత్తం సామాజిక స్పృహ వచన కవిత ప్రక్రియకు సంబంధించింది ఆరోది భాగ్యోదయం కవి లేదా రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ నెక్స్ట్ ఇతివృత్తం వచ్చే స్ఫూర్తి సంఘ సేవ జీవిత చరిత్ర ప్రక్రియ ఏడవ పాఠం శతక మధురిమ శతక కవులు ఇతివృత్తం నైతిక ఆధ్యాత్మిక విలువలు పద్యాలు ప్రక్రియకు సంబంధించింది లక్షసిద్ధి తెలంగాణ ఆవిర్భావం ఇతివృత్తం సంపాదకీయ అభ్యాసం ప్రక్రియ జీవన భాషం తొమ్మిదవ పాఠం డాక్టర్ సి నారాయణ రెడ్డి మానవీయ విలువలు ఇతివృత్తం గజల్ ప్రక్రియకు సంబంధించింది పదవ పాఠం గోల్కొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణ సంస్కృతి వైభవం ఇతివృత్తం చారిత్రక సాంస్కృతిక వ్యాస ప్రక్రియకు సంబంధించింది పదకొండవ పాఠం భిక్ష కవి శ్రీనాథుడు మానవ స్వభావం ఇతివృత్తం ప్రాచీన పద్యము ప్రక్రియ పన్నెండవ పాఠం భూమిక గూడూరి సీతారాం కవి నెక్స్ట్ ఇతివృత్తం పఠనాభిలాష ముందు మాట పుస్తక పరిచయం ప్రక్రియకు సంబంధించింది అనమాట ఇది పదవ పాఠంలోని కవి పరిచయం ఇతివృత్తం ప్రక్రియ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్